by giving a proposal. Then dharana. దానికి ఏకతానత్వం అంటే ఎంతసేపు అయినా దాని ఎంత అలాగే ఉండే స్థితి మీరు ప్రపోజ్ చేయటం ధ్యానం. ఎంతసేపు అయినా ఉన్నప్పుడు దాని డీటెయిల్స్ జారిపోయి దాని పరమార్థం మిగలటం సమాధి. ఈ మూడు మూడా ఒకటే, ఒకదాని మూడు స్థితులే కదా. ఈ మూడవ స్థితి వచ్చినప్పుడు, ఈ రెండవ స్థితి వచ్చినప్పుడు మొదటిది ఉంటుంది ఆటోమేటిక్గా. మొదటిది వచ్చిన వాడికి మిగతా రెండు ఉండవు, కానీ ఈ రెండవది వచ్చినప్పుడు మొదటిది ఉంటుంది, మూడవది వచ్చినప్పుడు ఈ రెండు ఉంటాయి ఆటోమేటిక్గా. చూసారా, కింద లైట్ వేస్తే మేడ మీద గదిలో కనిపించదు, కానీ మేడ మీద లైట్ వేస్తే రెండు వెలుగుతాయి. ఇక్కడ మెకానిజం అలాంటిది. వెన్నెముకలో ఈ వెన్నెముక, కుండల్ని, షట్చక్రాలు, ఈ గుండెకాయ, ఇందులో ఉన్న మెకానిజం ఏంటంటే ప్రతి గదిలో ఒక లైట్ ఉంటుంది. అక్కడ లైట్ వేస్తే వెలుగుతుంది, పై గదిలో లైట్ వేస్తే అదేంటి కింద గదిలోది వెలుగుతుంది, ఇంకా పై గదిలో లైట్ వేస్తే అదేంటి కింద రెండు గదుల్లో వెలుగుతాయి, కింద గదిలో తీస్తే మాత్రం పై గదిలో వెలగదు. అలాంటిది ఈ మెకానిజం. అన్నిటికంటే పై గదిలో లైట్ వెలిగిన తర్వాత ఏమవుతుంది, వరుసన కింద అన్ని గదుల్లోనూ ఆటోమేటిక్గా వెలుగుతాయి. అంటే దీన్ని మనకి ఏకత్రయం అంటే ఈ మూడును ఏకత్ర అంటే ఒకటిగా నుండుట ఈ మూడును స్థితులు, దాన్ని సంయమము అని అంటాడు. తస్యాం జాగర్తి సంయమి భగవద్గీతలో చెప్పాడు. మనందరికీ ఏది రాత్రో దాంట్లో మేలుకొని ఉంటాడు. ఇది రాత్రి కాక పోగలేడు, మనందరికీ ఎరుగుదామా పెట్టామా, దాని ఎందు మేలుకొని ఉంటాడు సంయమి అన్నాడు. కనుక దీన్ని సివివి గారు ఈ సూత్రాలని చెప్పి ఎందుకు ఏడిపించడం అందరిని ఏం చెప్పామన్నాడంటే, సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఆల్ ప్లేన్స్ ఈజ్ యోగా. సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఆల్ ప్లేన్స్ ఈజ్ యోగా. అది ఆయన చెప్తుంది. అంటే పైలోకంలో వెలుగుతూ ఉంటే కింది లోకంలో ఆరిపోవడం, ఈ అయోమయోగం వల్ల లాభం లేదన్నాడు. వారు ఏమిటంటే ఈ ప్రాపంచిక విషయాలు ఏం లాభం లేదు, ఆ పై వాటిలో మేలుకున్నారు, చేపట్టుకుని బజారు తీసుకెళ్ళి అది యోగం లేదు రోగం చేస్తాను. వారికి అన్నం కలిపి తినిపించాలి. ఏం చేద్దంటే బ్రాహ్మీ స్థితిలో ఉంటాడు, బ్రాహ్మీ స్థితి అది ఎక్కువ లేదు. మనం చేస్తున్నటువంటి స్థితులు దాని ఎందు ఒక భాగం. ఇందాక కార్ డ్రైవింగ్ వాడు చెప్పిన ఎగ్జాంపుల్, కానీ యోగం అంటే అది వస్తూ ఉంటే ఇవి డ్రాప్ ఆఫ్ అవటం కాదు. అంటే యోగాభ్యాసం చేసేటంటే అవిటివాడు, గుంటివాడు, గుడ్డివాడు, కుష్టివాడు, అంటే వాడిని ఎవడో పోషించాలి, ఎంతో ఇంత ముద్దపడేయాలి, తినిపించాలి, అంటే లయబిలిటీ సొసైటీకి. అదేనా యోగి అంటే చెప్పింది, అపరిగ్రహం అనేటువంటిది లేనిది యోగం కాదన్నాడు. చెప్పాడు కదా, ఇంకోటి పెట్టినటువంటి ముద్ద వాడికి 10 రూపాయల పని అంతకు ముందు తను చేసి పెట్టానని నమ్మకం ఉంటే గానీ ఆ ముద్ద తను తినకుండా ఉంటేనే యోగాభ్యాసానికి పనికొస్తాడు. వీళ్ళు గురువు అని సత్కరించారు, వాళ్ళు చెప్పిన భోజనం మనం చేసాం, చేయవచ్చునా? అంతకుముందు మనం వాళ్ళకి ఏమైనా చేసామా? అప్పుడు భోజనం చేయాలి. అది అపరిగ్రహం. అంటే అపరిగ్రహం లేని పుటం పెట్టినా కోసినా యోగాభ్యాసం లేదు ఆ జన్మకి. జాగ్రత్తగా ఉండాలి. అంచేత వారు యోగాభ్యాసం గురువు గారట అంటే ఎవరో ఒకడు శిష్యుడిని పోషిస్తూ ఉండాలి. దిక్కుమాలింది గురువు గారు ఇప్పటికీ 50 ఏళ్ళ నుంచి మా ఇంట్లో ఉంటున్నారు. అది గురువు గారు, గురువు అంటే బరువు అని అర్థం అక్కడ, బాధ గురువు. కనుక ఇక్కడ సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఆల్ ప్లేన్స్ అంటే అన్ని స్థితులలోనూ, అన్ని స్థితులు అంటే సర్వసామాన్యుడు ఆఫీసులో పడేటువంటి జాగ్రత్తలు ఉన్నాయి చూడండి, వాడి ఆఫీసు వర్క్ను గురించి అవి జాగ్రత్తలు పడక్కర్ లేకుండా అంతకంటే జాగ్రత్తగా చేస్తాడు. ఆఫీసులో వాడు చేసేటువంటి అక్కర్లేని పనులు చేయకుండా వీడు చేసేస్తాడు కావాల్సిన పనులు. వాడందరికీ లేనటువంటి ఉన్నటువంటి దరిద్రం వీడికి ఉండదు. వాడు జీతం పుచ్చుకుంటాడు, బల్ల కింద పుచ్చుకుంటాడు, బల్ల మీద పుచ్చుకుంటాడు, దరిద్రం తీర్చవద్దు వాడికి. వీడికి ఏం అక్కర్లేదు, వీడికి దరిద్రం ఎన్నడూ ఉండదు. ఏం చేతంటే ఏం కావాలో తెలుసు, ఏం కోరుతున్నామో తెలుసు, కోరుతున్నామని క్షవరం చేస్తాడు. కావలసినవి ఉంటాయి, కావలసినవి ఎన్ని ఉంటాయి, 500 ఉంటాయి. కోరుతున్నవి కొబ్బరి కోరినట్టు 500 600 ఉంటాయి. అంటే నీడ్స్ అండ్ డిజైర్స్, డిజైర్స్ లేవు వీడికి, బట్టతలైపోయింది. నీడ్స్ మాత్రం ఉంటాయి. ఎంత అవుతుంది నీడ్స్కి, ఎంత అవదు, అది పరిస్థితి.
అయితే వీడైతే ఉండవచ్చు గాని మరి భార్య పిల్లలకో? ఆ పిల్లవాడు 100 రూపాయలు బూట్లు కొనుక్కుందాం అనుకున్నా, తర్వాత 10 రూపాయలు పెట్టి హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుందాం అనుకున్నా, మరి అవన్నీ కావాలే అక్కర్లేదా? వాడు తెలుసుకోవాలి, వీడికి సంబంధించింది కాదు అది. ఎందుకంటే వీడి పిల్లవాడిగా పుట్టి పెరిగినప్పుడు అవి వాడికి కావలసి ఉన్న ఎన్నడూ ఉండవు. ఎందుకని? వీడు అంతర్యామి అయి భార్యాపిల్లలైన వ్యాపించి నిరంతరమును ఆనంద స్పర్శతో సుఖం, ఎవరూ అనుభవించలేనటువంటి సుఖం ఫ్యామిలీ అంతా అనుభవిస్తుంటారు. కనుక వీడు నిజమైనటువంటి యోగాభ్యాసం చేసిన వాడైతే హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆర్ ప్రౌడ్ ఆఫ్. ఇలాంటి వాతావరణంలో మనం ఉన్నాం అనేటువంటి ఒకనొక ఆనంద స్పర్శతో ఉంటారు. అందుకని వీడికి ఏది కావాలో వాళ్ళకే అవి కావాలి, వీడికి ఏ అక్కర్లేదో వాడికి ఏమి అక్కర్లేదు, వాటి మీద వాళ్ళు తలుచుకునే కాదు. అలా అయితేనే దాని పేరు యోగాభ్యాసం, లేకపోతే కాదని గ్రహించగలను. నీకు ఋషులు ఎలాగే ఉన్నారు మహానుభావులు? ఋషులు ఎవరు కూడాను ఉట్టికట్టు ఊరేగినటువంటి వాళ్ళు, చెట్లకు వేళ్లాడి ఉన్నటువంటి వాళ్ళు కాదు. భార్య పిల్లలు మనవలు కొడుకులు కోడళ్ళు అందరూ ఉన్నటువంటి వాళ్ళు, గడ్డాలు అలా చెట్టు కట్టి వేళ్లాడి ఇలాంటివి చేయలే. సినిమాల్లో ఉన్నటువంటి పిచ్చి ఋషులకు గడ్డాలు ఉన్నాయి, కానీ మనకు ఋషులకు గడ్డాలు లేవు, ఉండకూడదని చెప్పారు. క్లప్తకే శనక స్మశ్రు దాంత శుక్లాంబర శుచి, క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే గడ్డం పెంచుకున్న కొద్దీ ఏది తిన్నా వెంట్రుకలు మించి తింటున్నా ఉన్నాడు. ఎందుకన్నాడు? యోగాభ్యాసానికి గడ్డానికి సంబంధమైన పిచ్చి వేషాలు ఉన్నాడు. ఋషుల దగ్గరికి వెడితే ఇట్లాంటివి ఏమి ఉండవు. సినిమాలో ఋషులు వేరు, నారగాళ్ళు పీచుగాళ్ళు ఇట్లాంటివి, అది అదొక స్థితి. కనుక త్రయం ఏకత్ర సంయమ, ఈ మూడును ఒక చోట అప్లికేషన్ అవుతాయి. ఒక్కొక్కటి అప్లికేషన్ అంటూ ఉండదు, ఎక్కడ ఏది కావాలో. టైప్ రైటింగ్ వచ్చిన వాడు అవతల మ్యాటర్ చూస్తూ ఇక్కడ కొడతాడు, కానీ ఇక్కడ ఏఎస్డిఎఫ్ చూస్తూ కొట్టడు కదా. కనుక ఎక్కడ ఏది కావాలో అది వస్తూ ఉంటుంది. కనుక వీటిలలో కూడా ఏ సిచ్యువేషన్లో వీడు ఉన్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏ పని చేస్తున్నాడో, ఊరికి ఎడుతున్నాడా, ఇంటికి వస్తున్నాడా, ఆఫీస్కి ఎడుతున్నాడా, ఒకేషనల్ యాక్టివిటీలో ఉన్నాడా, డొమెస్టిక్ యాక్టివిటీలో ఉన్నాడా, లేకపోతే బాడీకి కావాల్సినటువంటి యానిమల్ నీడ్స్లో ఉన్నాడా, వీటిలలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అప్పుడు అలా ప్రవర్తించి వాటితో చిక్కక తిరుగుతూ ఉంటాడు. వీటిలో దేనికి చిక్కనటువంటి స్థితిలో ఉంటాడు. కనుక అలా ఉన్నప్పుడు సంయమం అనేటువంటి స్థితిలో ఉంటాడు. ఉండి నెక్స్ట్ 5 ఇది వచ్చిన అంటే ఆటోమేటిక్గా ఈ మూడింట్లో ఎప్పుడు ఏది ఎంత పని చేయాలో అప్పుడు అది అంత పని చేస్తూ ఉంటుంది. ఎలా అయితే సంసారబద్ధుడు అంటే యానిమల్ హ్యూమన్ బీయింగ్, పశువు అయినటువంటి ఇంద్రియ లోలుడైనటువంటి మానవుడికి త్రిగుణాలు వాడిని కన్సల్ట్ చేయకుండా ఎలా అయితే పనిచేస్తూ ఉంటాయో రజస్తమస్సులు, వీడికి ఈ స్థితికి వచ్చినటువంటి వాడికి ధారణ ధ్యాన సమాధులు ఎప్పుడు ఎంత కావాలో వీడిని కన్సల్ట్ చేయకుండా ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటాయి. వాడికి రజస్తమస్సులు పనిచేస్తూ ఉంటాయి, వాడిని అడగకుండా. వాడి ఇష్టం కాదు, ఎవడు మీద ఎగిరినా వాడి ఇష్టం కాదు. తర్వాత ఎక్స్క్యూజ్ మీ సార్ క్షమించండి, నా జాబ్ తీసేయకండి, ఏదో వాగ్యాను అంటాడు. అంటే తమోగుణం టూ మచ్గా ఉండే, లేదా రజోగుణం టూ మచ్గా ఉండే. వాడి మీద కాగితం ఎందుకు పెట్టేవారు అంటే అది చెప్పేయండి సార్ అంటాడు. ఎందుకని రజస్సు తమస్సు వీడిని నడిపిస్తుంది, కానీ ఈ గాడిద కొడుకు తనలో ఉన్నదేని నడిపించలేడు. వీళ్ళో ఉన్నటువంటి ప్రతికూలి విధవా వీడిని నడిపిస్తాడు తప్ప వీడు తనలో ఉన్నటువంటి ఇంద్రియాలని కానీ మనస్సు కానీ నడిపించే స్థితిలో లేడు. వాళ్ళని ఎట్టయితే రజస్తమస్సులు నడిపిస్తున్నాయో, అంటే వాడి సైకాలజీకి స్లేవ్ అండ్ డాగ్ తప్ప వాడికి లొంగినటువంటి సైకాలజీలో ఏమీ లేదు శరీరంలో. అట్లాంటి వీటి దగ్గరికి వచ్చేటప్పటికి సర్వస్వామిత్వం వచ్చింది, ఇవి వాడికి దాస్యం చేస్తూ ఉంటాయి. ఎంత కావాలో అక్కడ అడగక్కర్ లేకుండా మోస్ట్ ఎఫిషియంట్ వర్కర్స్ ఇన్ ది ఆఫీస్ వాడు చేసేస్తూ ఉంటారు. మీరు చెప్పలేదు కాబట్టి టైప్ చేయలేదు అన్నట్టుగా భారతదేశపు గవర్నమెంట్ ఆఫీసుల్లాగా ఉండవు, ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల్లాగా ఉంటాయి. అది తేడా. తమరు చెప్పలేదు కనుక చేయలేదు అంటే రెడీగా ఉంటాం, అదే కదా మన ఆఫీసులో ఉంటే అలా అలా ఉండవు. తర్వాత సూత్రం చెబుతున్నాడు, ఇది వచ్చిన తర్వాత ఇది వస్తే ఏమవుతుంది? Thank you.
తజ్జయ ప్రజ్ఞాలోక అన్నది ఐదవ సూత్రం. విడదీస్తే ప్రజ్ఞాలోక తజ్జయాత్ ప్రజ్ఞాలోక. తత్ అంటే అది, జయాత్ జయించుట వలన, ప్రజ్ఞాలోక ప్రజ్ఞ యొక్క ఆలోకం అంటే ఏంటి, వెలుగు. ప్రజ్ఞ యొక్క వెలుగు అంటే ఏమిటో ఆ రోజు నుంచి తెలుస్తుంది. అది వరకు ప్రజ్ఞ మనస్సుగా ఏడుస్తుంది, ఆదర్శాలుగా ఏడుస్తుంది, ఆశయాలుగా ఏడుస్తుంది, నానా చెత్త కింద ఏడుస్తుంది. ప్రజ్ఞ ప్రజ్ఞగా ఉండదు. వీడు మంచి విషయాలు, చెడ్డ విషయాలు, చెత్త విషయాలు, వాడు చెప్పినవి, వీడు చెప్పినవి, వీడు విందాం అనుకున్నవి, వీడు చేద్దాం అనుకున్నవి, వాడు అవును అనుకున్నవి, వీడు కాదనుకున్నవి, ఇలా నానా కచ్చా కచ్చాగా ఉంటుంది. ప్రజ్ఞ అంటాడు వీడు. ప్రజ్ఞ ఏమిటి, వీటన్నిటితో కలిసి ఉంటే, పేడ బెల్లం కలిసి ఉంటే ప్రజ్ఞ ఏమిటి? ఇప్పుడు క్రిస్టల్ క్లియర్, ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ అంటే తెలుస్తుంది అన్నాడు. ఆలోకం అంటే వెలుగుతుంది అన్నాడు. ప్రజ్ఞ అవతల ఉన్న వస్తువు దీనికి అంటుకోకుండా ఈ వెలుగు దాని మీద పడుతుంది, నువ్వేం చేయాలో అదే చేస్తావు, ఏం చేయకూడదు అది అన్నాడు చేయవు. ఇన్స్టింక్టివ్లీ యు ఆర్ రైట్ అంటే ది లైట్ విచ్ యు కాల్ ఐఆమ్ ఈ రోజు నుంచి వెలుగుతుంది. ప్రజ్ఞ అనేటువంటి ఆలోకం అంటే వెలుగు. ఈ సంయమం అనే స్థితి వచ్చినందువల్ల నాయన ప్రజ్ఞ అంటే ఏమిటో అది వెలగటం తెలుస్తుంది. ప్రజ్ఞ వెలుగుట అంటే ఎవరన్నా ఒక శాస్త్రం చెబుతున్నారు అనుకోండి, ఆయన చెబుతున్నారు, ఆయనకి ఎంత వచ్చు, మనం వింటున్నాం, మనకి ఎంత వచ్చు, ఇట్లాంటి అహంకార లోకాలనే అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏది చిత్తవృత్తి నిరోధం అవగానే అయిపోయినాయి. కనుక ఆయన చెబుతూ ఉంటాం మొదలెట్టేటప్పటికీ, ఆయన పరిపూర్ణుడు కనుక చెప్పేటువంటి వాడు, శాస్త్రం అంతా వచ్చును కదా, ఆయన మొదలెట్టంగానే శాస్త్రం టోటల్గా నీలోకి దిగుతుంది. ఆయన చెబుతున్న సూత్రం సూత్రం దిగదు. అందువల్ల ఏమవుతుంది, ఒకరోజు రెండు రోజులు వినేటప్పటికీ ఆయన చెప్పబోయేవన్నీ నీలో ఉంటాయి సహజంగా. అప్పుడు వెరిఫికేషన్ చెప్పేది 64 రోజులలో 64 విద్యలు కృష్ణ పరమాత్మ నేర్చాను భాగవతంలో ఉన్నది సార్ అంతే. అంటే ఆయన ఏ కొత్త శాస్త్రం చెప్పినా సరే, మీకు ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, మీ ఇష్టం. ఆయన మొదలెట్టినటువంటి వాడు ఎవడో పొలిటికల్గా అపాయింట్మెంట్ వచ్చిన ప్రొఫెసర్ అయితే మనం చెప్పలేం, కానీ శాస్త్రం క్షుణ్ణంగా వచ్చినటువంటి వాడు మహానుభావుడు అంటే ఆయనకి పూర్తిగా వచ్చి ఉండాలి లోపల. లేకపోతే ఆయన గ్రహణం వరకు వెళ్ళే ఉంటే వీడికి పడేటువంటి పిక్చర్ అలాగే పడి ఇది వద్దులే అనిపిస్తుంది, వీడు తెలుస్తుంది వెంటనే ఆ డిఫెక్ట్. కానీ శాస్త్రం పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆయన చెప్పడానికి పూనుకోగానే శాస్త్రం మేల్కొంటుంది. ప్రజ్ఞాలోకం, వీడి ప్రజ్ఞాలోకంలోకి అది ఫోటోగ్రాఫ్ తీస్తుంది సెన్సిటివ్ ప్లేట్ డైరెక్ట్గా. ఎక్స్పోజ్డ్ సెన్సిటివ్ ప్లేట్ కాదు వీడి దగ్గర ఇప్పుడు ఉన్నటువంటిది, అది వరకు ఇంప్రెషన్స్ ఉన్నటువంటిది కాదు, అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏ క్షణమైనా సరే అన్ఎక్స్పోజ్డ్ ప్లేటే వీడి దగ్గర ఉంటుంది. ఈ క్షణంలో మీరు ఎక్స్పోజ్ అయితే మరుక్షణంలో మళ్ళీ అన్ఎక్స్పోజ్డ్ పోటే ఉంటుంది. మీతో మాట్లాడినప్పుడు కిందటి క్షణంలో మీరు మాట్లాడిన మాటల ప్రకారం మాట్లాడు, నిన్న మీరు ఎలా ప్రవర్తించారో దాని ప్రకారం ఇవాళ ప్రవర్తించడు, ఇవాళ మీకేం కావాలో అదే చేస్తాడు. అది వీడి స్థితి ఏమండి. అందుకనే నిన్న మీరు అన్నమాటలో తేడా ఉంటే ఇవాళ గుర్తుంచుకుని మీకు 3rd class ఇవ్వటం యూనివర్సిటీలో చదివితే అలా ఉండవు. ఎందుకంటే కిందరు సంవత్సరం వాడు ఏదో అన్నట్టు అది గుర్తుంచుకున్నాడు, ఈ సంవత్సరం వాడు ఎంత బాగా రాసినా వాడి 3rd class వచ్చింది రాదు అంతే అన్నారు. ఇలా ఇలా ఉండవు నీ పద్ధతిలో. తత్ జయ ఆత్, ఈ సంయమము జయము కలుగుట వలన నీకు ప్రజ్ఞ ఆలోక, ప్రజ్ఞ వెలుగుట కలుగును అంటే అనుభవించవలసిందే, కానీ ఇంకా చెప్పేదేం లేదు. ప్రజ్ఞ ప్రజ్ఞగా ఉంటుంది, ప్రజ్ఞ మీరుగా ఉంటుంది అంతేగాని, మీ విద్యగా కానీ, మీరు నేర్చుకున్నదిగా కానీ, మీ ఇన్ఫర్మేషన్గా కానీ, మీ మెమరీస్గా కానీ, ఇందులో ఏదిగానూ ఉండదు, మీరుగా ఉంటుంది ప్రజ్ఞ. అందుకని ఎప్పుడు ఏ శాస్త్రం అయినా సరే, ఎప్పుడు ఏదైనా సరే ముద్ర పెట్టినట్లుగా వస్తుంది. దాన్నే ఆ మెథడ్నే మనకి జలాకూరుడు ది మెథడ్ ఆఫ్ టీచింగ్ బై ఇంప్రెషన్ అన్నాడు. 21వ శతాబ్దంలో మధ్యలోకి వచ్చేటప్పటికి విద్యాలయముల్లోనూ కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయముల్లోనూ పిల్లవాళ్ళు రాత్రిపూట నిద్రపోతూ ఉండగా
వాళ్ళకి సబ్జెక్ట్ మొత్తం విత్తనం కింద వేస్తారట మొదటి రోజున ఆచార్యుడు ప్రొఫెసర్ వేస్తే వాడికి నిద్దట్లో ఆ బీజం అలాగా మొలిచి ఎట్లయితే మర్రి విత్తనం మర్రి చెట్టుగా మొలుస్తుందో అలాగా మొరనాడు తెల్లారేటి కొన్ని ఐడియాస్ వస్తాయి. వాడిని రాయమంటారు, వాడు రాస్తాడు. ప్రతివాడు స్టూడెంట్ ఎవడికి వాడు వేరుగా రాయమంటారు, ఒకనోడు చూడకుండా. మర్నాడు ఇంకాసిన ఎక్కువ వస్తాయి డీటెయిల్స్ రాయమంటారు, మర్నాడు ఇంకాసిన ఎక్కువ వస్తాయి రాయమంటారు. ఇలాగా నెలో రెండేళ్ళో అయ్యేటప్పటికి ఒక్కోడొక్కో బుక్ రాస్తారు. రాస్తే ఇందరు రాసినటువంటి పుస్తకాలు కంపేర్ చేస్తే చేస్తే అందులో ఏమన్నా ఎగుడు దిగుళ్ళు ఉన్నట్లయితే వీళ్ళు రిసీవ్ చేసుకుంటంలో ఉన్నటువంటి ఇంపర్ఫెక్షన్స్ అవి తీసేసి మిగిలినవి తీసుకోండి నాయన. అది 20వ శతాబ్దంలోనే కొద్దిమంది శిష్యులతో ఆయన చేశాడు చాలకోలుడు. 24 వాల్యూములు తను హిమాలయాల దగ్గర ఒక విలేజ్లో కూర్చుని, ఆమె న్యూయార్క్లో కూర్చునుంటే 24 వాల్యూమ్స్ ఇంగ్లీష్లో వెర్బాటిమ్ యాజ్ ఇట్ ఈస్ డిక్టేట్ చేశాడు. వచ్చేస్తాను ఇప్పుడు బ్రహ్మ విద్యకు సంబంధించిన ఆ 24 వాల్యూములు జగత్ ప్రఖ్యాతములు ఒక భారతదేశంలో తప్ప అందరి దేశాలు తెలుసు. వేదములు ఉపనిషత్తులు అన్నీ ఉన్నాయి దాంట్లో. దేవతలు పితృదేవతలు అన్ని అన్నింటిని గురించినటువంటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అందులో చెప్పాడనమాట 21వ మధ్యలోకి వెళ్ళేటప్పటికి ఈ మెథడ్ యూనివర్సిటీస్లోకి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటిది చాలా క్రూడ్ మెథడు, ప్యాలియోలిథిక్ మెథడు. అంటే మెమరీ టెస్ట్ తప్ప యూనివర్సిటీస్కి ఈ కాలేజెస్కి తెలిసింది ఏమీ లేదు, తుక్కు మెథడ్ ఇది, దీనివల్ల చెడిపోతాయి బ్రెయిన్స్ అని చెప్పారు. మెమరీ టెస్ట్ని ఎడ్యుకేషన్ అనుకుంటున్నటువంటి ఎద్దుల్లాగా ఉన్నారు ఇప్పుడు అన్నాడు. ఇది ఎడ్యుకేషన్ కాదని కనుక ప్రజ్ఞాలోకం అంటే ఏమిటో తెలుస్తుంది. తేలిక పడుతుంది, బరువు ఎక్కదు చదువుకున్న కొద్ది. అంటే పొద్దున్నది సాయంత్రం దాకా క్లాసెస్కి అటెండ్ అయితే అబ్బా క్లాసెస్కి అటెండ్ అయ్యాం కాస్త కాఫీ తాగొద్దాం అన్నట్టుగా బుర్ర పాడవటం అంటూ ఉండదు, ఎగ్జాస్షన్ అంటూ ఉండదు. అంటే ఏమిటి, చదువుకుంటున్న చదువు వెటర్నరీ మెథడ్లో చదువుకుంటున్నాం అని అర్థం. ఎగ్జాస్షన్ వచ్చిందంటే అర్థం మనం చదువుకున్న మెథడ్స్ చాలా బ్యాక్వర్డ్గా ఉన్నాయని, అన్సైంటిఫిక్గా ఉన్నాయని, చాలా పొల్యూటింగ్గా ఉన్నాయని అర్థం. గంట 2 గంటల్లో చదివేటి బుర్ర బరువు ఎక్కిందంటే అర్థం. టీచింగ్ మెథడ్ అంతా అఘోరించినట్టు శ్రద్ధయోగ్యంగా ఉంది అని అర్థం. తెలుసుకోవాలి, టీచింగ్ మెథడ్ సరిగ్గా ఉంటే 24 గంటలు టీచింగ్ వాడు చేసినా మనం నేర్చుకున్నా శరీరం తేలిగ్గా ఉంటుంది, మనస్సు తేలిగ్గా ఉంటుంది. అప్పటికప్పుడు స్నానం చేసి ఇవతలకు వచ్చినటువంటి వాడలే ఉంటాడు 20 గంటలు గురువు దగ్గర కూర్చుని వచ్చిన తర్వాత కూడా ఆటోమేటిక్. కనుక ఇది ప్రజ్ఞాలోకం అన్నాడు. దాన్ని ఏం చేస్తారంటే ఈ ప్రజ్ఞ అనే కిరణాన్ని ఏం చేయాలి సార్? అడ పట్టుకోవాలా, లేకపోతే లోపల పెట్టేసుకుని ఎవడికి చూడకుండా దాచుకోవాలా? ఎవడికి వినపడకుండా మంత్రం చదువుకున్నట్టు, ఎవడికి కనపడకుండా దేవతార్చన చేసుకున్నట్లు ఇట్లాంటి సెల్ఫిష్ పనులు ఏమైనా చేయాలా? అదేం చెప్పలేదు. సస్యా దానికి భూమిషు అంటే అనేక కక్ష్యలయందు, అనేక లోకములయందు అంటే ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ భూములు అంటే వినియోగ, వినియోగము చేయబడును. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అది వరకు 10 రకాల జీవితం ఉంటే ఇప్పుడు 100 రకాల జీవితం ఉంటుంది యోగాభ్యాసం చేశాక. అది వరకు ఏమున్నది? ఆఫీసు కొలీగ్సు, ఆఫీసు సబార్డినేట్సు, ఆఫీసు సుపీరియర్స్, ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, భార్య పిల్లలు, నైబర్సు, క్లబ్బు అక్కడ వీడు వాళ్ళు కలుసుకునేవాళ్ళు. ఎంత లెక్కెట్టినా 10 వేలు దాటి వెళ్ళవు. అంటే గుంటలో చేపలు పట్టినట్లే. ఏది మనకున్న యాక్టివిటీ, క్లబ్ ఉన్నా, నైట్ క్లబ్ ఉన్నా, డే క్లబ్ ఉన్నా, ఏదున్నా చూసారా? శనివారం రాత్రి వెళ్ళి అక్కడ తాగి 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 ఆదివారం శరీరాలు శనివారం రాత్రి 1:30 2 గంటలకు ఇంటో తెచ్చి పడేస్తారు కార్లలో. అన్ని చేసిన యాక్టివిటీస్ 10 దాటవు. తెల్లవారులు డ్యాన్స్ చేసి అవి తాగి అందులో గాడిదేళ్ళేనో కుక్కలేనో పడిపోయి వీడి శరీరం భుజాన్ వేసుకుని 4 కాళ్ళ మీద ఇంటి దగ్గర తీసుకొచ్చి పడేసి ఆదివారం పొద్దున్న లేచి వీడు మళ్ళీ సోమవారం ఆఫీస్కి వెళ్ళటానికి శుభ్రంగా బ్రష్ చేసుకుని ఇన్ని చేసినా మొత్తం యాక్టివిటీస్ 10 వీడి ఆఫీస్ది ఇంటిది క్లబ్ది కలిపి. యోగాభ్యాసంలోకి వచ్చి 100లు 1000లు తయారవుతాయి. ఆ 10 కూడా ఎడిసినట్టు చేస్తున్నాం మనం. ఆఫీసులో కానీ ఇంట్లో కానీ మనం చేస్తున్నది అక్కడ వచ్చి వాటి తింటున్నాం, ఇక్కడ తాపులు తింటున్నాం, ఇక్కడ ఇవాళ కూడా మర్చిపోయి వచ్చారు చేస్తాడు. అయ్యో 3 నెలలు
మూడు నెలల నుంచి వస్తున్నాడు వీడు చేస్తాడు తేవటం అంటే వాజమ్మ ఉండ కొడుకు అనమాట. ఏది స్విచ్ వదిలైపోయింది ఎలక్ట్రిన్లో ఎన్నాళ్ళైంది చెప్పి 6 నెలలు స్విచ్ లేదు, ముట్టుకుంటే షాక్ కొడుతుంది. రోజు తెస్తానంటాడు, తెస్తాడా ఏడుస్తాడా అంటే వీడు జంతువు ముండా కొడుకులే బతుకుతున్నవాడు, ఒక చోట ఉన్నటువంటి స్థితి ఇంకో చోటుకి ఏం గుర్తుంటుంది, సైమల్టేనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏది వీడికి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పెడుతుంటాడు, బజార్కి ఎడుతుంటే ఆఫీస్కి వెళ్ళే దారిలోనే ఎలక్ట్రికల్ స్టోర్స్ ఉంటుందంటే ఇక్కడ స్విచ్ కొంటాడు. అంటే ఏంటి లోపల అవేర్నెస్ అనేది పెరుగుతుంది, నిర్లిప్తత ఎక్కువైన కొద్దీ అవేర్నెస్ పెరుగుతుంది, నిర్లిప్తత తగ్గి జిడ్డు ఎక్కువైన కొద్దీ ఊరికే యావా తాపత్రయం పెరుగుతుంది. అది అవ్వలేదు ఇది అవ్వలేదు ఇది చేయలేదు అది చేయలేదు సతాయించుకుంటూ కంకుతూ ఓహనోడు అంటే జిడ్డు మొహాలలో ఏడుస్తూ ఉంటారు భార్యను భర్త, భర్తను భార్య కూడాను. అంటే దరిద్రం తాండవిస్తూ ఉంటుంది వాళ్ళ మొహాన చూస్తే. ఈ ఇంట్లో తిండి కూడా తినగా తినరు డబ్బులు ఉన్నా సరే. అంటే ఓహనోడు తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ ఆ కాకి పిండాకుడు తిన్నట్టు తింటారు అన్నవాడు తిట్టుకుంటూ అన్నం తింటున్నప్పుడు కూడా. ఏది భగవంతుడు తింటానికి అంతా ఇచ్చి ఉండి కూడాను అవన్నీ శుభ్రంగా దుమ్ము వదిలిపేసినట్టు పోతాయి. ఎంత వండర్ఫుల్గా ఉంటారు ఇంట్లో ఉన్నటువంటి మనుషులు. మొహాన ఎంత కాలం ఉంటుంది, 24 గంటల కాలం ఉంటుంది. వాడు నేను సాయంత్రం అనుకున్నారటే వాడు పొద్దున స్విచ్ పట్టుకొచ్చాడు బజార్ నుంచి, వేరే పట్టుకురావడం ఉండదు వాడు పట్టురావడం, అది పట్టురాబడుతుంది వాడి చేత. సైమల్టేనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ దాని పేరు, దాన్ని అవేర్నెస్ అంటారు. అట్లాగా ఎన్ని కక్షలలో, గృహ కక్షలో, ఆఫీసు కక్షలో, వీడి ఎంటర్టైన్మెంట్స్ కక్షలో చేయకూడనివి చేయడు, అక్కర్లేనివి ఎత్తేస్తాడు, కావలసినవి ఉంటాయి, పిల్లలకు చదువుల కక్షలో ఎన్ని ఉంటాయి ఇంకా. అంటే రెస్పాన్సిబిలిటీ పెట్టుకుంటూ ఉంటాడు, రెస్పాన్సిబిలిటీ మానడు వీడు. ఇందాకటి వాడు వీలైతే ఆ టైంకి ఎగ్గొట్టేద్దాం వాళ్ళే వెళ్ళి జీతం కడతారు, రెస్పాన్సిబిలిటీ ఎగ్గొట్టేస్తూ ఉంటాడు. పిల్లాడు నాన్న కాలేజీలో జీతం కట్టావా నేనే కడదాం అనుకున్నాను అని కోస్తూ ఉంటాడు. ఇందాకటి వాడు ఇక్కడ అవే ఉండవు, రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ ఉంటుంది, నిర్లిప్తత ఉంటుంది, ఏది అంటదు, అన్నీ వాడు చేయడు చేయబడుతూ ఉంటాయి. కనుక తస్య భూమిషు వినియోగ, ఈ కాంతిని ఈ తేజస్సుని తనలోంచి ప్రసరిస్తున్న తేజస్సుని ఈ ల్యాంపు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నటువంటి చోట అప్లై చేయబడుతుంది అంటున్నాడు. తస్య భూమిషు వినియోగ అంటే ఈ ఆలోకం ఉన్నది, ఈ వెలుగు, వెలుగు ఏం చేసుకుంటా, వెలుగు ఏం చేయ అదేం ప్రశ్న అన్నాడు. వెలుగు ఎక్కడ పెడితే అక్కడ వినియోగం అవుతుంది అన్నాడు. మసిపోగ్గు ఏం చేసుకుంటాం, చీకటి ఏం చేసుకుంటాం అనేటువంటి ప్రశ్నలు ఉండాలి. వెలుగు ఏం చేసుకుంటాం అంటే దిక్కుమాలిన ప్రశ్న అన్నాడు. అది వెలుగుతుంది అంటే ఎక్కడ పెడితే అక్కడ పనిచేస్తుంది. దానికి ఏమిటి, పగలు కూడా సూర్యరశ్మిని తిరస్కరించి వెలుగుతుంది కనుక ఎప్పుడు పనికి వస్తుంది ఆ వెలుగు. రాత్రి వెలుగుతుంది, నిద్దట్లోనూ వెలుగుతుంది, మెలకువలోనూ వెలుగుతుంది. ఇది పద్ధతి. తస్య భూమిషు వినియోగ, ఎలా వినియోగం చేయాలో మనకి సంవరణం చోతడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేణ మార్గేణ మహీం మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోపవంతు. త్రయమేకత్ర సంయమ ధారణ ధ్యాన సమాధులు మూడును ఒకటిగా సమాపన్న మగునప్పుడు సంయమము అనేటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పారు. తద్జయాత్ ప్రజ్ఞాలోక, దాని యందు జయము కలిగినప్పుడు ప్రజ్ఞ అనేటువంటిది వెలుగుతుంది అన్నాడు. అంతకుముందు ప్రజ్ఞ ఎక్కడ ఉన్నదో మనకు తెలియదు, మనలో ఎక్కడో పరోక్షంగా ఉన్నటువంటి ప్రజ్ఞ మిగతా మనం ఎరుగున్నటువంటి విషయాల మీద పడుతూ ఉంటే ఇవి వెలుగుతూ ఉంటే దాన్ని ప్రజ్ఞ అని అనుకుంటూ ఉన్నాం ప్రపంచంలో. అంటే ఇనాబ్సెన్షియాగా బతుకుతూ ఉన్నాం, కానీ ఇది వచ్చేటప్పటికి ప్రజ్ఞ ఆలోక, ప్రజ్ఞ వెలగటం అంటే మిగిలిన విషయాలు దాంతో వెలగటం అనేటువంటిది ఏమి ఉండదండి. ప్రజ్ఞ వెలగటం కొంచెం కష్టం. మనకి ప్రింటింగ్ ప్రెస్సుల్లో 2 రకాలు ఉన్నాయి. ఉదాహరణ ఉద్యోగం ఒకటి, మనం ఏదన్నా తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళకి అక్షరాలు వాళ్ళ దగ్గర అకారాది షకారాంతం తలకట్లతో దీర్ఘములతో గుణితములతో ఉంటాయి, వేరువేరుగా సందిబంధాలు విడదీసి అవి కూర్చుకుంటే మనం ఇచ్చినటువంటి మ్యాటర్ అవుతుంది, కంపోజింగ్ అంటారు.
తర్వాత దాన్ని ప్రూఫ్ తీసి మనకి ఇచ్చి మనం తప్పులు దిద్దితే మళ్ళీ దాన్ని సరిగ్గా తీసి మళ్ళీ వేసి ఇది ఓ పద్ధతి. ఇది కాక కొత్త రకం ప్రెస్ దగ్గర తీసుకెళ్ళారనుకోండి మన ఓ మణిపాల్లో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్సో లేకపోతే బెంగళూరులో ఉన్నటువంటి ఒక విలియం క్యూజెట్ ప్రెస్సో బాంబేలో ఉన్నటువంటి టాటా ప్రెస్కో తీసుకెళ్ళారనుకోండి మీరు పుస్తకం ఇస్తే ఒక 15 రోజులు అయిన తర్వాత వాడు రమ్మంటాడు మీరు వెళ్ళేటప్పటికి ప్రూఫ్ ఇస్తాడు ఆ ప్రూఫ్ మీరు చూసి మళ్ళీ ఇచ్చిన తర్వాత ఆ పైన మీరు చూస్తూ ఉండగా మీరు ఇచ్చినటువంటి మెటీరియల్ కాగితం మీద ఇక్కడ ఉంటుంది అది ఏదో జరుగుతూ ఉంటుంది ప్రెస్లో అట్నుంచి మెటీరియల్ ప్రింట్ అయి కాగితములు మడచబడి పుస్తకమును కొట్టబడి ఎన్నేసి పుస్తకములు ఒక్కొక్క బండిల్ కావాలనో అనే బండిల్ కట్టబడి ఎలక్ట్రానిక్ మెషిన్తో మీ దగ్గరికి వచ్చి నిలుస్తాయి. ఇది రెండవ రకమైన ప్రింటింగ్ ప్రెస్, దీన్ని ఆటోమేటిక్ ప్రింటింగ్ అంటారు. దీంట్లో మరి ఈ అక్షరములు కూర్చుట ఏది అని మీరు అడిగారు, ఉండదు. ఉండకపోతే ఎలా ప్రింట్ అవుతుంది అని అడిగితే ఏమీ లేదు, వాడు టైప్ చేసినట్టుగా మనం ఇచ్చినటువంటి మ్యాటర్ని కొడుతూ ఉంటే ఆ పైన వాటంతరే అక్షరాలు కరిగినటువంటి లోహములో ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడే ఏర్పడుతూ ఉంటాయి. మన పుస్తకం ప్రింటింగ్ అయిపోగానే డబ్బులు ఇస్తే వాటిని తీసి దాచిపెడతారు. ఈ మాట ప్రింటింగ్ కావాలంటే తవ్వుగా ఉంటుంది. ఇవ్వకపోతే ఇది అంతా మళ్ళీ కరిగిపోతుంది. ఈ లోహం మళ్ళీ ఇంకొకటి ఏదన్నా ప్రింటింగ్ చేయించుకుంటుంటే మళ్ళీ దాని మీద పడతారు. అంతేకాని కంపోజ్ అలాగే ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్సులు లాంటిది మనం ఎరుగున్నటువంటి ప్రజ్ఞ, అంటే ప్రజ్ఞతో చేయబడినటువంటి తదితరములైనటువంటి అనేక విషయములు అంటే చిల్లర అంటాం చూడండి, అవి మనం ఎరుగుదాం కానీ ప్రజ్ఞ ఎరగం. ప్రపంచంలో మనం ఎరుగున్నది వాడు ఏదో కొంచెం వెళ్ళిన సందర్భానికి అనుకూలంగా పనిచేసి వెళ్ళిన పని అయింది అనుకోండి, మాట్లాడటం అవా చాలా ప్రజ్ఞతో పనిచేసాడంట. అంతకు తప్ప మనం ఎరగం లోకం. అట్లాంటి 5-6 చేస్తే వాడు చాలా ప్రజ్ఞావంతుడు అంటాం. కానీ అప్పుడు ఇప్పుడు కూడా ప్రజ్ఞ మనకు కనపడ్డది కానీ తెలిసింది కానీ వాడికి కనపడ్డది కానీ తెలిసింది కానీ ఏమీ లేదు. ఏం జరిగింది, దాని తరకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ను బై ప్రోడక్ట్స్ మాత్రం మనం ఎంజాయ్ చేస్తున్నాం. అంతకు తప్ప ప్రజ్ఞ అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎరిగినటువంటి స్థితిలో లేము సుమా, ఇప్పుడు వస్తుంది. ఇది ఇది గనక ఈ చెప్పినటువంటి స్థితులు అవలంబించినటువంటి వారికి ప్రజ్ఞాలోకం వస్తుంది. ప్రజ్ఞ అనేది ఒక వెలుగు తప్ప దాని చేత వెలిగింపబడుతున్నటువంటి అనేక శాస్త్రములు, ఇన్ఫర్మేషను, చెత్త, టెక్స్ట్ బుక్స్, ఈజములు, ఆలజీలు ఇవి కావు ప్రజ్ఞ అంటే. ఇవన్నీ కూడా ప్రజ్ఞ వలన వెలిగింపబడుతున్నటువంటి చీకటి ముద్దలు. అందుకనే శంకరాచార్యుల వారు శాస్త్రములు సమస్తము కూడా అజ్ఞాన తిమిర పుంజములు అన్నాడు. ఏమిట్రా ఇలా అంటాడు, అంతే అన్నాడు. శాస్త్రముల ఎడల ప్రసరించేటువంటి నీ ప్రజ్ఞ అది తిన్నగా ప్రసరించిన క్షణంలో జ్ఞానం అవుతుంది. కానీ ఆయన శాస్త్రం జ్ఞానం ఎలా అవుతుంది అన్నాడు. ఎలాగా, చూడబడే వస్తువు చూచేవాడు చూచుట అనేటువంటి ప్రక్రియ ఈ మూడును ఫ్యూజన్ జరిగి ఒకే ఒక కాన్షియస్నెస్ కానప్పుడు జ్ఞానం ఎలా అవుతుంది. జ్ఞానము అనేటువంటి పొల విరగగొట్టినటువంటి మూడు ముక్కలు, వాటి పేరు అజ్ఞానం. అది మనకు శంకరాచార్యుల వారు పెద్దవాళ్ళంతా నిజమైన ఏన్షియంట్ సైకాలజిస్ట్ చెప్పినటువంటిది. మోడర్న్ సైకాలజిస్ట్కి మైండును దాని లేయర్సు అదే మనిషికి ఉన్నటువంటి ఆస్తి. దానిపైన ఇంకేం ఉన్నటువంటిది ఏం తెలియదు. అసలు ఈ మైండు దానికి ఉన్న లేయర్సు ఇవన్నీ కూడాను పాల మీద ఉన్నటువంటి నురుగు, ఇది అబద్ధం అనేటువంటిది అసలైన సైకాలజీ. అంటే ఏదైతే అబద్ధమో దాని గురించి చెప్పేది మోడర్న్ సైకాలజీ. అబద్ధంలో అంటే సముద్రంలో అలలు ఎట్లా వస్తాయో దాన్ని ఫోటో తీసి రికార్డింగ్ తీసి దాని గురించి స్టాటిస్టిక్స్ తీసి ఒక 10 సంవత్సరములలో విశాఖపట్టణమునందు రామకృష్ణ బీచ్ యందు వచ్చినటువంటి అలలు అని చెప్పి 10 వాల్యూములు వేసాం అనుకోండి,
చాలా ఫోటోగ్రాఫులతో వేయొచ్చు. వాటికి ఎంత విలువో మోడర్న్ సైకాలజీ పుస్తకాలు ఇప్పుడు ఉన్నటువంటి వాటి అన్నిటికీ కలిసి అంతే విలువ. కోపడకండి, విలువ ఉందని మీరు చెబితే మీ దగ్గర నేను నేర్చుకుంటాను ఎవరైనా సరే. అంటే నేను కొన్ని సబ్జెక్ట్స్లో ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉంటాను, అందులో మోడర్న్ సైకాలజీ ఒకటి. ఇందులో మనం నేర్చుకోదగ్గర కానీ, మనం బాగుపడదగ్గర కానీ, ఎదుటివాడిని బాగు సహాయం చేయదగ్గర కానీ ఏ లేశము లేదు ఇప్పుడున్న సైకాలజీ. ఎందుకని, మైండ్ అండ్ ఇట్స్ లేయర్స్ దాని గురించి అంటే, ఏదైతే ఫోమ్ అంటే కండిషన్డ్ ట్రూత్ లేక అసత్యమో దాన్ని గురించి అనాలిసిస్ ఇచ్చేటువంటి శాస్త్రం. ఇక్కడ దానికి అవతలికి వెళ్ళినటువంటి విషయంగా ఇస్తున్నారు. ఇదంతా ఇంతకుముందు మనం ఎరుగున్నదంతా కూడాను ప్రజ్ఞ కాదండోయ్, ప్రజ్ఞ చేత వెలిగింపబడినటువంటి కొంచెము ప్రజ్ఞ అనేటువంటి ఒక వన్ క్యాండిల్ పవర్ చేత వెలిగింపబడినటువంటి అనేక చెత్త విషయములు, అంటే ఓ హాల్ నిండా నానా చెత్త పడేసి అందులో ఆమోదపు దీపం పెట్టామనుకోండి, దాంట్లో అవన్నీ ఎట్లా వెలుగుతున్నాయో ఈ లైఫ్లో మనం చేసుకుంటున్న తెలివిగల పనులు, ఈ బిజినెస్లు మనం జాగ్రత్తగా చేస్తూ ఉంటాం, జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాం, బేరం జాగ్రత్తగా వాడి దగ్గరికి వెళ్ళి మనం సెటిల్ చేయటం బిజినెస్లో.